Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పంలో టీడీపీ ఎందుకు ఓడిందంటే ఇదిగో చంద్రబాబు చెప్పేశారు చూడండి. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీని కుప్పంలో జనాలు ఎందుకు ఓడించారో చంద్రబాబు నాయుడుకు అర్థమై ఉండాలి. తాజాగా కుప్పం డెవలప్మెంట్ విషయమై జిల్లా కలెక్టర్కు చంద్రబాబు లేఖ రాయడమే దీనికి నిదర్శనం. ఇంతకీ లేఖలో ఏముందంటే కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలనుంది. కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలనేది కుప్పం ప్రజల చిరకాల డిమాండ్ అని చంద్రబాబుకి ఇప్పటికి తెలిసింది. కుప్పం డెవలప్మెంట్ కోసమే గతంలో కుప్పం డెవలప్మెంట్ అథారిటీను ఏర్పాటు చేసిన విషయాన్ని తన లేఖలో గుర్తు చేశారు. 1989 నుండి కుప్పంకు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గానికి చంద్రబాబు లాంటి అంతర్జాతీయ స్థాయి నేత ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే అసలు ఏ స్థాయిలో డెవలప్ అయి ఉండాలి? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు తన నియోజకవర్గాన్ని డెవలప్ చేయమని కలెక్టర్కు లేఖ రాయడం అంటే నిజంగా సిగ్గుపడాలి. సీఎంగా ఉండి చేయాల్సిన పనులను ప్రతిపక్షంలో ఉండి కలెక్టర్కు లేఖలు రాయడమే విచిత్రం. 14 ఏళ్లు సీఎంగా పనిచేసినప్పుడు తన నియోజకవర్గాన్ని ఎందుకనే డెవలప్ చేసుకోలేకపోయారు? ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం డెవలప్ కావాల్సినంతగా కాలేదంటే అందుకు సిగ్గుపడాల్సింది చంద్రబాబే. పైగా కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలనేది జనాల చిరకాల కోరికట. మరి సీఎంగా ఉన్నప్పుడు కుప్పాన్ని తానెందుకు రెవెన్యూ డివిజన్ చేయలేదు? చివరకు కుప్పం మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా చేయమని కుప్పం జనాలు ఎంత మొత్తుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే జనాల డిమాండ్ మేరకు కుప్పంను మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కుప్పంను చంద్రబాబు పట్టించుకోలేదన్నది వాస్తవం. ఇంతకాలం చంద్రబాబు ఆడింది ఆటగా సాగిపోయింది. వైసీపీ రూపంలో బలమైన ప్రతిపక్షం ఎదురయ్యేసరికి జనాలు కూడా ప్రత్యామ్నాయం చూసుకున్నారు. ఇందుకనే స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీని వరుసబెట్టి జనాలు ఓడించింది.